Yanam Vada Gowthami Godavari Mahogru Pranto Pravahistondi. Ninet Varku, Tidal Log Dwara, Swalpanga Yanan Loki Pravahinchina, Varada, Iroju, Rajiv Gandhi Beach, Karakatamiduga, Nerugane Patan Loki Pravesistondi. Yanalo Taja Varada Parasitini, Mapratinidi, Sivaramanister. Yanam Rajiv Gandhi Beach lo Nelabadono Baga Pine on a 20 platform Melman on Elabadono Kaninchi, Dadabu Kendakin Koka, Yerva Metlu, Mera Beachu Untundi Ikada Oka Padihen Adula Yetu and Sadar Nastaikanoka Padihen Adula Yetu Toti Ikada Godavari Pravahista on the Gowthami Godavari Pai Samepolo GMC Balayogi Varadan Gudaman Justano. దాదాపు 4 కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద వృక్షాలకు సంబంధించినటువంటి కలప ఇట్లాంటి పెద్ద పెద్ద వస్తువులతోటి చాలా మహోగ్ర రూపంతో చాలా వేగంతో కిందకి సముద్రానికి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ కాస్త మెరకగా ఉన్నప్పటికీ ఇటుపక్క చూసినట్లయితే గనక యానం రాజీవ్ గాంధీ బీచ్ నుండి ఈ ఉగ్ర రూపం దాల్చినటువంటి గోదావరి చాలా వేగంగా ఈ పైన ఇంత కరకట్టను దాటి యానం పట్టణంలోకి ప్రవేశిస్తున్నటువంటి దృశ్యాన్ని మనకి ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ చూపిస్తా ఉన్నారు బైకుల మీద అవి వస్తూ ఉన్నటువంటి రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రయాణికులను కూడా మనం చూడొచ్చు దాదాపు అడుగు అడుగున్నర ఎత్తుతోటి ఈ గౌతమి గోదావరి సముద్రంలోకి వెళ్తూనే ఆ ఉద్రృతికి ఈ ఆనకట్టను ఈ కరకట్టను దాటి యానం పట్టణంలోకి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తున్నాం ఇప్పటికే యానంలోని ఫెర్రీ రోడ్డు కేవీఆర్ నగర్ రాజీవ్ గాంధీ బీచ్ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక దాదాపు 2000 మంది ఇప్పటికే ముంపుకు గురయ్యారు గంట గంటకు కూడా యానం పట్టణంలో కూడా వరద ఉద్రృతి పెరుగుతూ ఉంది ఎక్కడ తాను ఆ నీటిలో అయితే కొట్టుకుపోతానని ఉద్దేశంతో ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశం నుంచి పెద్ద ఆయన తన వెహికల్ని తీసుకుని జాగ్రత్తగా వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పెద్ద ఆయన ఎక్కడికి బయలుదేరారు గడిపోయినా కానీ ఏంటి నిన్నటికి ఉందా ఇట్లాగా నిన్న లేదండి ఇలా పొద్దున్న నేను రాత్రి నుంచి ఎక్కిపోయిందండి బాగా నిన్న సాయంకాలం ఏం లేదండి బాగా రాత్రి ఎక్కిపోరు చేసిందండి ఇప్పుడు ఇలా వెళ్ళిపోతుంది కదా నీరు దీనివల్ల మన యానం పట్టణానికి ఇబ్బంది ఉంటుందా కొంచెం గట్టిగా కాదు గట్టుగా కంప్లీట్ ఇలా మునిగిపోతాయి ఇలాగా ఈ పల్లం మునిగిపోతుంది అప్పుడు కంప్లీట్ అని మెరక గట్టిగా పక్కదండి ఈ పల్లాలు మునిగిపోతాయి ఇటు పక్క పైన ఉందా పొలం మీకు ఇలాగా ఇలాగా లక్ష్మీపురం కేసి ఇలాగ వెళ్తానండి గడ్డి కోసం వెళ్తాను పత్తి చూడకండి పశువులు గడ్డి కోసం అదే మరి వరద అయినప్పటికీ తప్పదు కాబట్టి అతను తన పశువులు గడ్డి కోసం వెళ్తున్నారు పెద్ద అని వరద నీటిలోనే మొత్తంగా చూసినట్టయితే గోదావరి వరద వృద్ధి ఇప్పటికీ 9 రోజులుగా కొనసాగుతూ ఉంది ఈరోజు 9వ రోజు గోదావరికి వరద అయితే ఇప్పటి వరకు యానం పట్టణంలోకి ఇలా రాజీవ్ గాంధీ బీచ్ వైపు నుంచి మాత్రం నీళ్లు ప్రవేశించలేదు కానీ ఈరోజు మాత్రం వాటర్ లెవెల్ పెరగడంతో బాగా పెరగడంతో ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరికకు 3వ ప్రమాద హెచ్చరికకు మధ్యస్థంగా వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో పెద్ద వృక్షం అంటే ఇంకా నీటిలోకి ఎంత ఉందో తెలీదు పైకే చాలా పెద్ద వేళ్ళతోటి కొట్టుకుపోతున్నటువంటి ఒక చెట్టును మనం చూడొచ్చు ఇట్లాంటి ఎన్నో వృక్షాలు వస్తువులు ఇవన్నీ కూడా యానం గోదావరిలో పడి సముద్రానికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ 9 రోజులకు చేరుకున్నటువంటి వరద ఉధృతి ఇప్పుడు మరింత ఉధృతమై యానం పట్టణంలో కూడా రాజీవ్ గాంధీ బీచ్ కరకట్ట మీద నుండి ప్రవహిస్తోంది మొత్తంగా చూసినట్టయితే మరొక 2-3 రోజుల పాటు యానంకి ఈ వరద ముంపు తప్పే పరిస్థితి కనిపించడం లేదు పార్ట్ స్టూడియో యానంలో వరద ఉధృతి రోజురోజుకి పెరుగుతోంది లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి ధవళేశ్వరంకు భారీగా వరద నీరు చేరటంతో వరద ప్రవాహం రాజీవ్ బీచ్ రోడ్డుకి సమాంతరంగా ప్రవహిస్తోంది గౌతమి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు భయంతో అల్లాడుతున్నారు ముంపుకు గురైన ప్రాంతాల్లో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి కలెక్టర్ టి అరుణ్ బోట్లో వెళ్లి పర్యవేక్షించారు Thank you.